కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? రాకూడని చోటుకే రావాలని నా దొసట ఎప్పుడో రాశాడు ఆ భగవంతుడు. అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. అదేంటండి, ఈ ఇల్లు నీకు అంత రాకూడని చోట? రాకూడని చోటే కాదు, సిగ్గు చెట్టు కూడా. ఒక ఆడది మరో ఆడదాని ఇంటికెళ్ళి తన భర్తని తీసుకురావాల్సి వస్తే అంతకంటే దుస్థితి ఏముంది, దౌర్భాగ్యం ఏముంటుంది? ఆయన ఇక్కడ అనుకుంటారు? నువ్వు ఎవరితో అయితే కులుకుతున్నావో ఆయన అంటే నా శేఖర్. నీ శేఖర్ కాదు, నా శేఖర్. ఏంటి, నా శేఖర్ నీ భర్త? నా శేఖర్ నన్ను మనసారా ప్రేమించిన వారు, నన్ను ప్రాణంగా చూసుకునేవారు. మీరు ఎవరిని ఎవరు అనుకుంటున్నారో? నేను నీలాగా ఎవరిని ఎవరు అనుకుని కళ్ళు మూసుకొని కాపురం చేసే నీతి మాలిన దాని కాదు. ఆయనకు మరో భార్య ఉందా? నోర్మల్. ఆయనకి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నేను ఒక్కదాన్నే భార్యను. పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరో చూడలేదనుకున్నట్టు నీ చీకటి బతుకు ఎవరికీ తెలియదనుకోకు. అందాన్ని ఎరచూపి నా భర్తని ఆకట్టుకొని కొన్నాళ్ళు రహస్యంగా కాపురం చేసినంత మాత్రాన ఆయన నీ భర్త అవుతారనుకున్నావా? లక్ష్మీరావు గారు, ప్లీజ్, ఇంకొక మాట అన్నారంటే నేను సహించను. మీరేవో కుయుక్తులు పన్ని నా భర్తను లేవదీసుకుపోతున్నారని నేనంటే అన్నంత మాత్రాన చెల్లుబాటు అవుతుందనుకున్నావా? అనగల అధికారం ఉండాలి ఆయన నీ భర్తని చెప్పుకోవడానికి. నువ్వు కొంగు కొంగు ముడి వేసుకొని ఆయనతో ఏడడుగులు నడిచావా? ఏడడుగులు నడిస్తేనే అధికారం వస్తుందా? అలా అయితే ఏడడుగులే కాదు, ఆయన నేను చేయి చేయి కలుపుకొని ఎన్నో వేల అడుగులు నడిచావు. చూడండి, శేఖర్ నా భర్తే కాదు, నా దైవం. ఆయన్ని మీరు మరోసారి మీ భర్త అన్నారంటే నేను క్షమించను. క్షమించడానికి నువ్వెవరు? నువ్వేం పెళ్లి పేర్ల మీద కూర్చొని అగ్నిసాక్షిగా నాశించరామి నిన్నెన్నడూ విడిచిపెట్టని బాస చేయించుకున్న అర్థమేవా? పరస్పర విశ్వాసం ప్రధానం కాని బాస చేయించుకున్నదే భార్య అవుతుందనుకోవడం భ్రమ. కాదు, ఆడది సహధర్మచారణ్యని సగర్వంగా చెప్పుకోవడానికి పెద్దల సమక్షంలో బాస చేయించుకోవడంతో పాటు తన గురించి మెల్లో తాళి కట్టించుకోవాలి. ఆడదానికి భర్త కట్టే తాళి దైవం ఇచ్చే వరం కంటే విలువైనది. నువ్వు ఆయన భార్యవని నిరూపించుకోవడానికి నీ మెల్లో తాళి ఉందా? చూపించు. నీకిక్కడుందే తాళి ఈ జన్మకింకా నీకు ఆయోగం కూడానా? మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టే అధికారం ఆయనకు లేదు. తాళి ఉన్నదే ఇల్లాలు, అది లేనిది వినయాలు. నువ్వెవరో ఇప్పుడు అర్థమైందా? ఉంపుడు గతివి. ఆయకి ఉంపుడు గతికి గంగా జలానికి కాలుష్యానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇంకా చేదు నిజాల సూదులు గుచ్చి గుచ్చి నా మనసును చిత్రాలు చేయొద్దు. ఆడదండి పుట్టి కూడా మీరు చెప్పేంత వరకు మాంగళ్య విలువ తెలుసుకోలేకపోయానంటే నేనెంత మాయలో పడిపోయానో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా దేవుడైనా చేయూతనివ్వలేని సుడిగుండాలో కోరుకుపోయాను. కళ్ళ ముందు ఏడుపులతో కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జారి పడతాననుకున్నావా? నీలాంటి ఆడది ఆరాధపడేది ఆస్తి ఐశ్వర్యాల కోసం కానీ భర్త కోసం కాదని అందరికీ తెలిసిన రహస్యం. నువ్వు ఆశపడే డబ్బు నగలే కాదు, జన్మ జన్మల సుహృతానైనా ధారపోస్తాను గాని నా భర్తలో భాగాన్ని మాత్రం మరో ఆడదానికి పంచవలేను. జాగ్రత్త. ఎవరు మీరు? ఏమిటి, ఏమిటిలా మాట్లాడుతున్నావు? మీకు నాకు ఏం సంబంధం ఉందని ఇక్కడికి వచ్చారు? ఏమిటి రాధ, ఏం జరిగింది? వద్దు, నన్ను తాకొద్దు. మీ గాలి తగిలితేది నా ఒళ్ళు పక్కుమంటుంది. నీకేమైనా మతిపోయిందా? మతిపోయినా బతికిపోయేదాన్ని. అది ఉండబట్టి సాగు బ్రతుకుల మధ్య ఊహిస్తున్నాను. నీ మనసులోని బాధ ఏంటి చెప్పు, నిన్న గుండెలో దాచుకుంటాను ప్లీజ్. బాధ కాదు, బడబాడు నిరగులుతోంది. అమృతమని భ్రాంతి కలిగించి తా
సాగించిన విషయం అంతా ఒక్కసారి జ్వాలగా మారి నా మానవనుగుణా దహించి వేస్తోంది. అయినా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. అడుగురా. నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? ఆకాశంలోకి ఎత్తి అగాధంలోకి ఎందుకు తోసేశారు? మనస వాచ కర్మణ మిమ్మల్ని నమ్మినందుకు ఎందుకు ఇలా నా గొంతు కోశారు? నేను మోసం చేశానా? నీ గొంతు కోశానా? కసాయి వాడి కంటే నిర్దాక్షిణ్యంగా నూనె వేశారు. నిజానికి నీకు మరో భార్య ఉందని ఏనాడైనా చెప్పారా? ఆ రహస్యాన్ని మీరెందుకు దాచిపెట్టారు? నా గుండెల్లో ఆరిపోయి దావాన్ని ఎందుకు రగిల్చారు? మీరానాడు నా పాపిట్లో సింధూరం దిద్ది నువ్వే నా భార్యవన్నారు. నా కళ్ళకు ప్రేమగంతలు కట్టి సమాజాన్ని లోకాన్ని చూడకుండా చేశారు. ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేస్తూ మీ భార్యననే గర్వించాను. కానీ ఈనాడు మీ భార్య లక్ష్యం వచ్చి మీ మళ్ళా మంగళసూత్రం ఏది అని అడిగే వరకు ఆ తాళి విలువేమిటో తెలుసుకోలేకపోయాను. నా వివేకాన్ని ఆసరాగా తీసుకొని మీ విలాసాలు తీర్చుకుంటూ నన్ను ఉప్పుడు గట్టిగా భావిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. అమ్మను కాబోతున్నానన్న ఆనందంలో మిమ్మల్ని ముంచేయాలనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది మీ సంతానానికి తల్లిని చేయగలిగారే కానీ నన్ను మీ భార్యగా చేసుకోలేకపోయారు. నాకు ఈ నరక యాత్ర నుంచి విముక్తి కలిగించడానికి మీ చేత్తోనే గుప్పిడి విషయాన్ని ఇవ్వండి. నన్ను ఇన్నాళ్ళు మభ్య పెట్టినందుకు ఇంకేం చెప్పొద్దు. నైవంచనతో నన్ను మీరు ఇంకా మళ్ళించాలని ప్రయత్నించొద్దు. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. వచ్చారంటే నా శవాన్ని కళ్ళజోస్తాను. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి. అలాగే నేను ఇక్కడ రాను. దేశ ప్రక్కన ఇక్కడ రానే రాను. అమ్మో అమ్మో, ఎంత పని చేశాడు, ఎంత పని చేశాడు! నా బిడ్డ కోసం మీరు కూడా కోసేశాడు. కట్టుకున్న పెళ్ళం గౌరవాన్ని కాలరాసి మరో ఆడదాని కొంగుబడి తిరుగుతూ మళ్ళీ ఏ మొహం పట్టుకొచ్చాడు ఇక్కడికి. నా కూతురు నీకేం అన్యాయం చేసిందని కడుపుడుతో తను ఒత్తుకోసావు. నా బిడ్డ నీకేం అపకారం చేసిందని తలుగురులో తను తలపుకోకాడ చేశావు. అల్లుడు అయ్యా కన్న కొడుకులా చూస్తున్న నన్ను గుండెల మీద తన్ని అవమానిస్తావు అనుకోలేదు శేఖర్. సభ్యత సంస్కారాలు తుందరతో అట్టడుకు దిగజారిపోయావంటే నమ్మలే. పెద్దనే పదానికి నువ్వు ఒక పర్యాయ పదం అనుకున్నావే కానీ పరాయి ఆడదాని కోసం కట్టుకున్న పెళ్ళానే మోసం చేస్తావు అనుకోలేదు. నమ్మింది కనుకనే మోసం చేయగలిగాడు. కలేరు నా చల్లగా సాగిపోతున్న నా కూతురు కాపురంలో బండరాయిలా అడ్డుపడిన ఆ మహమ్మారి ఎవరో చెప్తే పిల్లనిచ్చిన వాళ్ళని అవినీతి ప్రవర్తన పిలవెళ్లాడిపోతూ ఉంటే గుడ్లు అప్పగించి చూస్తావే చెప్పు సమాధానం. నిన్నేనయ్యా మేమందరూ గొంతు తీసుకుని అరుస్తుంటే మీకు చీమకుట్టినట్టేనా లేదా? సాగించాడు సాగించాడు, ఇప్పుడేమో ఇందాక నేను చూస్తున్నాను ఎవరి సోచినట్టు వాళ్ళు అవుతున్నారు. అసలు మీరెవరో మీకు నాకు సంబంధం ఏంటి? మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది? మీ మోచేత్రి లేవని తాగుతున్నానా? మీరందరూ నాకేమైనా పెట్టి పోషిస్తున్నారా? ఇదంతా నా కష్టార్జితం, ఈ హోదా ఈ అంతస్తు నా స్వార్జితం. ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు వంద మందిని పెళ్లి చేసుకుంటాను, వంద మందిని ఉంచుకుంటాను. మీరు దిక్కుని చోటు చెప్పుకోండి. మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.